సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం బీసీసీఐ శుక్రవారం 20 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్పై టెస్ట్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లకు పెద్దపీట వేస్తూ జట్టును ఎంపిక చేసింది. సౌత్ఆప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జరగనుంది. దీంతో పాటు ఇంగ్లాండ్తో జరగనున్న 5 టెస్టుల సిరీస్కు కూడా ఇదే జట్టును కొనసాగించనున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ముగిసిన తర్వాత టీమిండియా ఇంగ్లాండ్తో 5 టెస్టు మ్యాచ్ సిరీస్ ఆడనుంది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఈ సిరీస్ జరగనుంది. ఈ జట్టుకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉండగా వైస్ కెప్టెన్ గా అజింకా రహానే ఉన్నాడు. బీసీసీఐ తాజాగా ప్రకటించిన మొత్తం 18 మంది ప్రాబబుల్స్ తో కూడిన జట్టులో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, పృథ్వీషాకు చోటు దక్కలేదు. అలాగే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయలేదు. ఇక సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు స్థానం లభించలేదు. అలాగే కడుపు నొప్పితో తాజా ఐపీఎల్ సీజన్ నుంచే విరామం తీసుకున్న కేఎల్ రాహుల్తో పాటు కరోనా వైరస్ బారిన పడిన వృద్ధిమాన్ సహా ఈ పర్యటనకు ముందే ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని బీసీసీఐ పేర్కొంది. ఇక బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో విరాట్ కోహ్లీ, అజింకా రహానే, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్, పుజారా, బిహారీ, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, బూమ్రా, ఇషాంత్ శర్మ, షమి, సిరాజ్, శార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ చోటు దక్కించుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.